హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి మనకు తెలంగాణ పరిధిలో అంగన్వాడీ జాబ్కి సంబంధించి మరొక జిల్లా అనేది ఎనేబుల్ కావడం జరిగిందండి. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో ఇంకా మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆల్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దాన్ని తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. చాలామంది సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తున్నారు బట్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం లేదు. సో దీన్ని కూడా ఎనేబుల్ ఉంచండి, తర్వాత ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక మీకు ఇమీడియట్లీ వెంటనే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అనేది ఆ వీడియో అందుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ వీడియోలో వచ్చేసి కంటెంట్లోకి వెళ్ళినట్లయితే, సో మెయిన్గా ఈ వీడియోలో ఏంటంటే తెలంగాణలో అంగన్వాడీ సంబంధించి మరొక జిల్లా అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎనేబుల్ కాబోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్, ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీకు ఇస్తున్నాను. సో ఇంకా మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే అది ఎనేబుల్ కాలేదు, నేను చెప్పేటువంటి జిల్లా ఏదైతే ఉందో. బట్ ఇప్పటికైతే మనకు భద్రాద్రి కొత్తగూడెం అయితే మీకు ఎనేబుల్ అయి ఉన్నది. సో ఇంకా దానికి సంబంధించి డేట్ అయితే ఈరోజు లాస్ట్ డేట్ అయితే ఉన్నది. ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి మీకు దాదాపు 15 డేస్ 20 డేస్ బ్యాకే మీకు వీడియో అయితే అందించడం జరిగిందనమాట. ఇక్కడ మీకు వేకెన్సీ వివరాలు కూడా మీకు ఇచ్చారు. సో మీరు దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది మీరు చూడవచ్చు అనమాట. సో టుడే దీనికి లాస్ట్ డేట్. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మనకు ఏది ఎనేబుల్ అయింది చూసినట్లయితే, సో దీనికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో వచ్చేసి మెయిన్గా ఏంటి అని అంటే మనకు ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం నల్గొండ జిల్లాలో మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎనేబుల్ అవుతుందన్నమాట. సో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 9 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి సో 23 అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి, తర్వాత 7 మినీ అంగన్వాడీ టీచర్స్ పోస్టులు ఉన్నాయి, తర్వాత 79 వచ్చేసి హెల్పర్స్ అనమాట, అంగన్వాడీ సహాయకురాలు అంగన్వాడీ హెల్పర్స్ అని చెప్పేసి. సో ఇవైతే మనకు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులు, 9 ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అన్నమాట. సో ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి ఖాళీ ఉన్నదన్నది మనకు ఆన్లైన్లోనే వాళ్ళు ఒక లిస్ట్ అనేది వాళ్ళు నోటిఫికేషన్ అనేది ఇస్తారనమాట. సో ఇప్పటికైతే మనకు ఆఫ్లైన్ పత్రికా నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద నల్గొండలో ఎనేబుల్ కాబోతుంది. సో నాకు తెలిసి ఈరోజు లేదా రేపు మీకు అయితే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు పెట్టేస్తారనమాట. సో ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో మీకు కనిపిస్తుంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇక్కడ మీకు ఎనేబుల్ చేయడం జరుగుతుందన్నమాట నల్గొండ జిల్లా అనేది. సో మీకు కూడా లింక్ అనేది ఇస్తాను, ఎనేబుల్ అయినా తర్వాత ఇట్లా మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన దానికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే మీకు ఉంచడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ఇంతకుముందు చెప్పినటువంటి ఏదైతే మనకు ఈ ఆన్లైన్ వెబ్సైట్ ఏదైతే ఉందో సో దాని నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అనేది చేస్తాను, మీరు డైరెక్ట్గా దాని నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మనకు 1 ఆగస్టు 1 నుండి 16 ఆగస్టు వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సీ పాస్ అయి ఉంటే సరిపోతుంది, తర్వాత ఉమెన్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. 18 to 35 ఇయర్స్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్లకు వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి అంగన్వాడీ సెంటర్లో ఖాళీలు అనేవి ఉండాలన్నమాట, సేమ్ కేటగిరీలో ఉండాలన్నమాట. సో అప్పుడు మీరు దానికి ఎలిజిబిలిటీ అయితే అవుతారనమాట. సో ఉమెన్స్ ఎస్ఎస్సీ పాస్ అయి ఉండాలి, తర్వాత మ్యారేజ్ అయి ఉండాలి. సో సేమ్ అంగన్వాడీ సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వార్డులో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి మీరు చెందిన వారై ఉంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో అది కండిషన్. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మనకు ఐసీడీఎస్ ఏదైతే మీకు సంబంధిత ప్రాజెక్ట్ ఉంటుందో సో అక్కడికి వెళ్ళి ఆ సెంటర్కి వెళ్ళి మీరు 28 నుండి 38 లోపు మీ యొక్క వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మీరు అప్లై చేశారో వాటికి సంబంధించిన ఒరిజినల్స్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు అందిస్తారు అనమాట, యువర్ సెలెక్టెడ్ ఆర్ నాట్ అన్నది. జస్ట్ మనకు డిపెండ్ ఆన్ మార్క్స్తో తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇదేనమాట ఈ అంగన్వాడీ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్. దీనికి నల్గొండ జిల్లా వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి మీకు ఆన్లైన్లో అఫీషియల్గా ఇట్లా మీకు భద్రాద్రి కొత్తగూడెం ఏ విధంగా అయితే ఇట్లా మీకు ఎనేబుల్ చేశారో ఆ విధంగా మీకు ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత మీకు మీ ఏదైతే డిస్ట్రిక్ట్ పబ్లికేషన్ ఏదైతే ఉంటుందో డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్ దాంట్లో కూడా మీకు పూర్తి వివరాలు అయితే అందుతాయి అన్నమాట.
సో ఇదే అనమాట ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మరిన్ని జాబ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో క్విక్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.